దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను నట్టేట ముంచుతున్నారని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయశంకర్ పాటిల్ అన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని విశ్రాంత భవనం ముందు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయశంకర్ పాటిల్ మాట్లాడుతూ దేశ ప్రధాని నిరంకుశ ధోరణి ప్రదర్శించి ప్రజలను అడ్డువీరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాస్తా రోకోలు నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అక్షయ్ జాడే, వజాహిద్, జాఫర్, మల్లికార్జున్, జహీర్, గాబ్రియేల్, బబ్లు నరేష్, రాజు, పాండు, రవి, నరసింహారెడ్డి, కండెం నరసింహులు, హర్ష, నాగిరెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసిన బడ్జెట్ లాగా లేదు. వాళ్ళు ఎలక్షన్ గురించి ఏదైతే రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉందో వాటికే మొత్తం బడ్జెట్ ని వాళ్ళ అదే రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మరి మిగతా అన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జఫర్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఏదైతే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ ఉందో ఈరోజు తెలంగాణ